యక్షుడు అడిగిన 9వ ప్రశ్న, బ్రాహ్మణులకు దేవత్వము ఏది? ఇందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానం, బ్రాహ్మణులకు దేవత్వము బ్రహ్మచింత. స్వర్గలోకమున జీవించువారు దేవతలు అని మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ దేవత్వము అన్న పదానికి అర్థము దేవతల తత్వము, అంటే సత్వగుణము అని చెప్పబడే సాత్వికమైన గుణము. దేవతలకు సత్వగుణము అధికముగా ఉండును. అదే విధముగా అసురులకు రజోగుణము మరియు రాక్షసులకు తమోగుణము అధికముగా ఉండును. కనుక ఇక్కడ దేవత్వము అన్న పదానికి అర్థము దేవతల యొక్క తత్వము, అంటే సత్వగుణము. సత్వగుణము అనగా శాస్త్రములను పెద్దలను గౌరవించుట, ధర్మ మార్గములో నడుచుట వంటి మంచి లక్షణములు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేవతల యొక్క గుణములను గురించి, అసురులు మరియు రాక్షసుల యొక్క తత్వముల గురించి తెలిపాడు. అహింస, శాంతి, దయ, తేజస్సు, క్షమాగుణము, ధైర్యము, బాహ్యశుద్ధి, శాస్త్రధర్మములలో నమ్మకం, సత్వగుణము వంటివి దైవ స్వభావములు అని తెలిపాడు శ్రీకృష్ణుడు. కనుక బ్రాహ్మణులు ఎప్పుడు సత్వగుణనిష్ఠులవుతారు అన్న ప్రశ్నకు, కనుక ఈ ప్రశ్నకు అర్థము, బ్రాహ్మణులు ఎప్పుడు సత్వగుణనిష్ఠులవుతున్నారు అనగా గొప్ప తత్వమును ఎప్పుడు పొందుచున్నారు అని. ఒక బ్రాహ్మణుడి యొక్క ప్రధాన కర్తవ్యము వేదములను పఠించుట అని మునుపటి ప్రశ్నల ద్వారా తెలుసుకున్నాము. వేదములను పఠించుట వలనే అసలైన బ్రాహ్మణులు అవుతున్నారని కూడా తెలుసుకున్నాము. అదే విషయము మరోసారి ఇక్కడ స్పష్టమవుతోంది. బ్రాహ్మణులు నిత్యం బ్రహ్మచింతన చేస్తూ జీవితాన్ని గడపాలి, అది వారి ధర్మము. ఇందుకొరకు వేదములను పఠించి వేదార్థములను స్మరిస్తూ నిత్యం దైవ కార్యములలో నిమగ్నమై ఉండాలి. సంధ్యావందనం లాంటి నిత్య అనుష్ఠానములను తప్పకుండా ఆచరించాలి. బ్రాహ్మణులు చేయు నిత్య యాగములు యజ్ఞముల వల్లే సకల ప్రాణులకు సౌభాగ్యం ఏర్పడుతుంది. అంతేకాదు దేశము సుభిక్షంగా ఉంటుంది. ఆ దేశపు ప్రజలు సుఖ సంపదలతో జీవిస్తారు. కనుక వేదములను పఠించి నిత్యం బ్రహ్మచింతన చేస్తూ వారి ధర్మమైన నిత్యానుష్ఠాన క్రమములను ఆచరించుట బ్రాహ్మణుల కర్తవ్యము. తద్వారా వారు దైవత్వమును అనగా సాత్విక గుణమును పొందుచున్నారు. కనుక ఈ ప్రశ్నలోని అంతరార్థము బ్రాహ్మణులు ఎప్పుడు సత్వగుణనిష్ఠులవుతున్నారు. అందుకు సమాధానం, బ్రహ్మచింతన వలనే బ్రాహ్మణులు సత్వగుణనిష్ఠులవుతున్నారు. యక్ష ప్రశ్నల్లోని 9వ ప్రశ్న యొక్క వివరాలను తెలుసుకున్నారు కదండి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశ్నలను మరియు వాటి అంతరార్థాలని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.